ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానీకానికి ఒక మంచి భవిష్యత్తు నిర్మించేదానికి తను ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజే మెగా డిఎస్సి అనే ఫైల్ మీద సంతకం పెట్టేసి లక్షలాది మంది నిరుద్యోగుల కుటుంబాలలో ఈరోజు వెలుగులు నింపేటందుకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా కడప నగరంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిరుద్యోగ యువతతో కలిసి చేయడం అనేది చాలా సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగులు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి లేక, ఉద్యోగాల కోసం ఎన్నో కోచింగ్ సెంటర్లలో 5 సంవత్సరాల పాటు మగ్గిపోయినటువంటి నిరుద్యోగులకి ఈరోజు వెలుగులు నింపుతూ ఒక సువర్ణ అక్షరాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక డిఎస్సి నోటిఫికేషన్ దాదాపు 16,387 పోస్టులకి ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే తను కుర్చీలో కూర్చున్నటువంటి మొదటి రోజే ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినటువంటి హామీల్లో భాగంగా మొదటి హామీనే నిరుద్యోగుల పాలిట అమలు పరచడం అనేది చాలా సంతోషం. దీని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో పరిపాలనలో ఒక మంచి రూపురేఖలో మాపుతుందనేసి, అభివృద్ధి పదంలో రాష్ట్రంలో నడుస్తుంది అనేసానికి ఈరోజు ఇచ్చినటువంటి ప్రకటనని నిలబెట్టుకోవడమే నిదర్శనంగా భావించాలి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్క ప్రజానీకంగా హర్షధ్వానాలతో ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. నూతన ప్రభుత్వం నిరుద్యోగుల బాధల్ని గాధల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగులకు డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తానని చెప్పి ఆనాడు నా హామీ ఇచ్చారు. మేము కూడా ఎలక్షన్స్ ముందు ఈ మాకు మెగా డిఎస్సిని, అలాగనే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి 236,000 పోస్టుల భర్తీలు చేయాలా, నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని చెప్పి మేము కూడా బస్ యాత్రలు చేశాం. దాని ఫలితంగానే ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద నిరుద్యోగులు ఇచ్చినటువంటి ఏదైతే తొలి సంతకం హామీ, మెగా డిఎస్సి మీద సంతకం ఇవాళ చేశారు. దాదాపుగా 16,347 పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఇవాళ ఇచ్చారు. దాంతోపాటు మిగిలినటువంటి పోస్టులకు సంబంధించిన కూడా సెకండ్ ఫేజ్లో సంతకం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే సచివాలయం నుంచి మాకు నిరుద్యోగులుగా సమాచారం ఇచ్చారు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని ఇవాళ ప్రకటించడాన్ని హర్షిస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండా దండగా ఉండాలని, వారి బాగోగులకు వారి పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం సుముఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. For more videos like this, subscribe Big TV channel.